ఉన్నారు. ఎంత ఘోరమైన అంటే కన్నీటి పర్వతం అయితే ఉన్నారు మా ముద్రా సోదరులందరూ. చెరువులో ఎవరో విష ప్రయోగం చేశారు, నిన్న రాత్రి ఏమో జరిగినట్టుగా ఉన్నది. చేప పిల్లలని చచ్చిపోయి కొట్టుకుంటూ వచ్చి దీని ఒడ్డుకు చేరినాయి. కాబట్టి దయచేసి నేను సిఏ గారికి ఎస్ఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏడీ గారితో చైర్మన్ గారితో మాట్లాడడం జరిగింది. మాట్లాడడం వల్ల వాళ్ళు మన ఫిషరీస్ డిపార్ట్మెంట్తో సార్ కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా పరిశీలిస్తున్నారు. ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి, మాకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము. అలాగే ఒక చిన్న విన్నపం అన్న, ఎందుకంటే ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది కదా, ఇప్పుడు గొర్రె కాపర్లకు గొర్రె చచ్చిపోతే వాళ్ళకి నష్టపరిహారం ఇస్తూ ఉన్నారు, అలాగే బర్రెలు చచ్చిపోతే బర్రెలకు నష్టపరిహారం ఇస్తూ ఉన్నారు, అట్లనే మా చేపలు కూడా అకారంగా చచ్చిపోయినాయి కాబట్టి మాకు కూడా నష్టపరిహారం అని చెప్పేసి ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తూ ఉన్నామన్న. కలిపిన విష ప్రయోగం వల్ల చేప సుమారు ఒక 30 లక్షల విలువైన చేపలు చనిపోయినట్లుగా మా పోలీస్ స్టేషన్ ఫిర్యాదు వచ్చింది. ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి ప్రాథమిక విచారణ ఇక్కడ వచ్చి చూసినట్టయితే చెరువు చుట్టూ పరిసరాలు కూడా చనిపోయిన చేప పిల్లలతో చేపలతో నిండి ఉన్నది. దీనికి సంబంధించి బాధ్యత ఎవరో త్వరలోనే మేము విచారణ వీలైనంత త్వరగా పట్టుకొని చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాం.